నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్ అండ్ సంజన. ముందుగా హెడ్లైన్స్. అటవీ భూముల పరిరక్షణ, పోడు భూముల పంపిణీపై మంత్రులు కొండ సురేఖ, సీతక్క జిల్లా కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్ష. పోడు భూముల సమగ్ర వివరాలు అందించాలి, సాగులో ఉన్న అర్హులైన గిరిజన రైతులకు న్యాయం చేయాలని ఆదేశం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ వైద్యుల నిరసనలు, కోల్కతా ఘటనపై మండిపాటు, ఐఎంఏ పిలుపు మేరకు ఓపీ సేవలు బంద్. ₹2 లక్షల రుణమాఫీకి అడ్డంకిగా ఆంక్షల విధింపు, ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. జాతీయ రహదారిపై ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శలు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తప్పుడు ప్రచారాలతో డ్రామాలకు తెరలేపుతున్నారు. అసత్య ఆరోపణలు మానుకోకపోతే బీఆర్ఎస్ పార్టీకి రైతులే బుద్ధి చెప్తారని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరిక. నగరంలోని చెరువు శిఖంలో వెలసిన వెంచర్పై కొరడా జులిపించిన అధికారులు, పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేత, మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని ప్రజలకు అధికారుల సూచన. పోడు భూముల పంపిణీపై సమగ్ర వివరాలు అందించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ జిల్లా కలెక్టర్లకు సూచించారు. నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. పోడు భూముల పంపిణీకి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి శనివారం మంత్రి కొండ సురేఖ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాలలో ఇప్పటి వరకు పోడు పట్టాల కోసం వచ్చిన క్లెయిమ్లు అన్నీ, వాటిలో ఎంతమందికి ఎన్ని ఎకరాల భూములకు పట్టాలు పంపిణీ చేశారు, ఇంకను ఎన్ని క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి, అందుకు గల కారణాలు ఏమిటి, పట్టాలు పొందిన వారికి భూమి హద్దులు చూపించారా తదితర వివరాలను ఒక్కో జిల్లా వారిగా అడిగి తెలుసుకున్నారు. అడవుల నరికివేత వల్ల కలిగే నష్టాల గురించి, అటవీ సరిహద్దు ప్రాంతాల ప్రజలందరిలో అవగాహన పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కాగా సిరికొండ మండలం రావుట్లలో అటవీ భూమిని కొంతమంది యథేచ్ఛగా చెట్లు నరికివేసి కబ్జాలకు పాల్పడుతున్నారని వీసీలో పాల్గొన్న సందర్భంగా ఆర్మూరి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంత్రికి ఫిర్యాదు చేశారు. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనిపై కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు స్పందిస్తూ, వెంటనే అదనపు కలెక్టర్ను పంపించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపిస్తామని, సమగ్ర వివరాలతో నివేదిక పంపిస్తామని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ, తన నియోజకవర్గంలోని 7 మండలాలలో పోడు భూముల సమస్య నెలకొని ఉందని, అర్హులైన వారికి న్యాయం చేయాలని మంత్రిని కోరారు. అదేవిధంగా మారుమూల గిరిజన తాండాలు, అటవీ సరిహద్దు గ్రామాలకు రవాణా వసతిని మెరుగుపరిచేందుకు రోడ్లు నిర్మించాలని, త్రాగునీటి వసతి ఇత్యాది సౌకర్యాలు కల్పించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గట్టుకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం హామీలను మరచి రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని రుణమాఫీ కాని రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేల్పూర్ ఎక్స్ రోడ్డులో 44వ జాతీయ రహదారిపై అరగంట పాటు బైఠాయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, డిసెంబర్ 9న మాఫీ అని, 100 రోజుల్లో మాఫీ అని, ఆగస్టు 15 తేదీ వరకు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి దేవుళ్లపై ఒట్లు వేసి సీఎం రేవంత్ రెడ్డి రైతులను 3 సార్లు మోసం చేశారని
ఆరోపించారు. బాల్కొండ నియోజకవర్గంలోని 8 మండలాల్లో మొత్తం 47,070 మంది రైతులు రుణాలు తీసుకున్నారని, అందులో ఇప్పటి వరకు కేవలం 15,200 మంది రైతులకు మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయని తెలిపారు. ఇంకా 31,200 మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. అందుకే రుణమాఫీ కాని రైతులు కడుపు మండి ప్రభుత్వంపై వ్యతిరేకతతో రోడ్డు ఎక్కారని ఎమ్మెల్యే అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 379,000 మంది రైతులు రుణం తీసుకుంటే ఇప్పటి వరకు 3 దఫాల్లో రుణమాఫీ చేయగా ఇంకా 2,04,000 మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు. అబద్దాలతో కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక కాలం చెల్లిందని, ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందని అన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు పక్షపాత రేవంత్ రెడ్డి, నేను రైతులు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారితో చేరుతున్నాయని స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఏమంటారు పెద్ద మనిషి, మీరు రుణమాఫీ చేసిందా రేవంత్ రెడ్డి? కొడుకుల ఉష్కెత్తంతా కోసం పడిపోయాడు. అందుకే నేను వారికి సలహా ఇస్తా ఉన్నా, వారికి సూచిస్తా ఉన్నా, నువ్వు ఏ రేవంత్ రెడ్డిని నమ్మి నువ్వు రైతుల కోసం అని చెప్పి పోయావు, ఇవాళ రైతులు రోడ్డు మీద పడ్డారు, ఇవాళ రోడ్డు మీద ఆవేదన చెప్తున్నారు, ఇవాళ రోడ్డు మీద కూర్చొని అగ్రహం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ పోతాడు? రైతుల అగ్రహంలో కొట్టుకుపోతాడు. రేవంత్ రెడ్డితో పాటు మీరు కూడా కొట్టుకుపోతాడు లేకుంటే. కాబట్టి ఇప్పటికైనా ఇవే బాలకొండ నియోజకవర్గ రైతున్నారు, అగ్రహాన్ని చూసైనా మార్పు తెచ్చుకొని మళ్ళీ ఇటు రండి అని చెప్పి వారికి నేను సూచన చేస్తా ఉన్నా. లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరూ దీన్ని ఆమోదిస్తే దీన్ని ప్రభుత్వానికి పంపిద్దాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. బాలకొండ నియోజకవర్గంలో 47,070 మంది అర్హులైన రుణాలు తీసుకున్న రైతులు ఉంటే మీరు చేసిన రుణమాఫీ పథకంలో 3 దఫాల్లో కలిపి కేవలం 17,849 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 31,221 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. కావున మమ్మల్ని వివిధ అభ్యర్థుల చుట్టూ తిప్పకుండా నేరుగా బ్యాంకుల నుండి లిస్టు చెప్పించుకొని ఎలాంటి షరతులు పెట్టకుండా మిగిలిన 31,221 మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ఈ రైతు ధర్నా కార్యక్రమం వేదిక నుండి కోరుతున్నాం. మా కోరికను పిడచమిన పెట్టి రుణమాఫీ చేయడం ఆలస్యం చేస్తే రైతు ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. రుణమాఫీ కాని రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం మీరందరి సత్యతతో తెలియజేస్తే. కోల్కతాలో మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేయడంపై జూడాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితుడిని ఉరితీయాలని, లేదంటే దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. కోల్కతాలో పీజీ మెడికల్ విద్యార్థిని మౌమితపై అత్యాచారం చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని మనోరమ ఆసుపత్రి ఎదుట వైద్యులు సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ మౌమిత హత్య ఘటనకు కారకులైన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ కట్ట నరసింహ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, హౌస్ సర్జన్స్, సీనియర్ రెసిడెంట్స్ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నినాదాలు చేశారు. సిపి యాక్ట్ అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో పాటు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతు ప్రకటించి ఓపీ సేవలు, ఎలక్ట్రాలజీ సర్జరీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
తెలిపారు. అత్యవసర వైద్య సేవలు మినహా ఇతర అన్ని సేవలను నిలిపివేశామని తెలిపారు. గతంలో నిర్భయ కేసు సందర్భంలోని ఇలాంటి ఐక్యమత్యమే దేశవ్యాప్తంగా వెళ్లి విరిసిందని గుర్తు చేశారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలు మౌమితపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. అనంతరం జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ మహిళా డాక్టర్పై ఇలాంటి అఘాయిత్యం చేయడాన్ని సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. మహిళలకు అన్యాయం జరిగిందనే కోణంలో ఆలోచించి ప్రతి ఒక్కరూ ఏకమై కేంద్రంపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. ఊరు వాడ ఒక్కటై దేశవ్యాప్తంగా ఈ ఘటనకు వ్యతిరేకిస్తే తప్ప ఇలాంటి న్యాయం జరగదని పేర్కొన్నారు. మహిళలందరూ ఎవరికి వారు అప్రమత్తమై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు. వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ మీద అత్యాచారం జరిగింది అండ్ ఆమె చనిపోవడం జరిగింది. దానికి సంఘీభావంగా మన దగ్గర హాస్పిటల్లో జూనియర్ డాక్టర్స్ అందరూ, జూనియర్ డాక్టర్స్ అంటే హౌస్ సర్జన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరియు సీనియర్ రెసిడెంట్స్ అందరూ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. వారు ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే అటెండ్ అవుతున్నారు, కానీ ఓపీ సర్వీసెస్ మరియు ఎలెక్టివ్ సర్వీసెస్ అటెండ్ అవ్వట్లేదు. ఆ సర్వీసెస్ని మేము ప్రజలు ఇబ్బందికి పడకూడదు అన్న దృష్ట్యా మనము రెగ్యులర్ డాక్టర్స్తో ఆ సర్వీసెస్ మేము చేపిస్తున్నాము. సో రెగ్యులర్ డాక్టర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. ఓపీలు అండ్ ఆపరేషన్లు యథావిధిగా కొనసాగుతున్నాయి. మేము పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అన్న దృష్ట్యా మేము ఈ సర్వీసెస్ని కంటిన్యూ చేస్తున్నాము. బట్ మారల్గా, మానసికంగా మేమందరం కూడా ఆ ఇన్సిడెంట్ని ఇంకా ఖండిస్తున్నాము, పెద్ద కంఠంతో ఖండిస్తున్నాము. ఇటువంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పుడు ప్రచారాలతో బీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ విజయంతో ముందుకు వెళ్తుంటే అది చూసి కేటీఆర్, హరీష్ రావులు తట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిందని ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ విజయంతో ముందుకు వెళ్తుండడం చూసి కేటీఆర్, హరీష్ రావులు తట్టుకోలేక అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన జీవో విడుదల చేసిందని, అందులో భూమి ఉండి దానిపై రుణం తీసుకున్న కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని తెలపడం జరిగిందని, అదేవిధంగా నిర్ణీత గడువు డిసెంబర్ 2019 నుండి డిసెంబర్ 2023 ఈ 5 సంవత్సరాలలో రైతులు తీసుకున్న రుణం మాఫీ చేస్తామని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగానే మొదటి విడతగా 1 లక్ష రూపాయలు, రెండవ విడతగా 1.5 లక్షల వరకు, మూడో విడతగా 2 లక్షల రూపాయలు చేయడం జరిగిందని, ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు రుణమాఫీ ఇంతలా చేయలేదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని ఆయన అన్నారు. రుణమాఫీ చేయడంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదని, ఎవరికైతే రుణం మాఫీ కావలేదో వారి కోసం ప్రత్యేకంగా వ్యవసాయ అధికారులను నియమించడం జరిగిందని, సమస్య వచ్చిన 4 రోజుల్లో పరిష్కరిస్తామని జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగిందని డాక్టర్ భూపత్ రెడ్డి వివరించారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో పూర్తిగా చూడకుండా అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మరి ఇక్కడ ఏంటంటే క్రైటీరియా, రైతుకు భూమి ఉండాలి, భూమి దానికి పాస్బుక్ ఉండాలి, పాస్బుక్ మీద లోన్ ఉండాలి, ఇవి మూడే క్రైటీరియా. అక్కడ ధనవంతుడా లేకుంటే ఇంకే రైతా కాకుండా ఈ క్రైటీరియాతోని కుటుంబానికి 2 లక్షలు, దయచేసి మీరు అర్థం చేసి కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా ఒక 5 ఇయర్స్ బ్రాకెట్ ఇచ్చినాం, 12 డిసెంబర్ 2018. అంటే అప్పుడు అంతకుముందు 12వ తారీఖు వరకు కేసీఆర్ రుణమాఫీ చేస్తా అని చెప్పి దాన్ని కట్ ఆఫ్ లైన్ తీసుకున్న సందర్భంలో 12/12/2018 నుండి 9వ తారీఖు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు, మరి ఏదైతే ఆ రోజు మనము నిర్ణయించుకొని ఒక 1 ఇయర్ గ్యాప్లో 9 డిసెంబర్ 2023 ఈ 5 ఏళ్ళ బ్రాకెట్లో ఎవరైతే లోన్లు రుణాలు తీసుకున్నారో, షార్ట్ టైమ్ లోన్స్ అంటే క్రాప్ లోన్ తీసుకునేది, లాంగ్ టర్మ్ లోన్ కాదు, కమర్షియల్ లోన్స్ కాదు, షార్ట్ టర్మ్ లోన్స్కు మొత్తం కూడా 2 లక్షల వరకు కుటుంబానికి మాఫ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇవాళ మేము 15వ తారీఖు జీవో ఇవ్వడం జరిగింది, 18వ తారీఖే 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా 30వ తారీఖు నాడు 2వ విడతగా మరి
2,50,000 రూపాయలు అంటే 0 నుండి 1,50,000 ఉన్న వాళ్లకు మాఫ్ చేయడం జరిగింది. ఇవాళ 15th ఆగస్టు నాడు మరి 0 నుండి 2 లక్షలు ఉన్న వరకు రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు ఒకటేసారి మాఫ్ చేస్తా ఉన్నారు కదా, విడతల వారిగా మాఫ్ చేస్తున్నారు అంటున్నారు. విడతల వారిగా కాదు, 1 లక్ష ఉన్న వరకు ఒకటేసారి మాఫ్ చేస్తాం. ఇవాళ మన 15th ఆగస్టుకు 2 లక్షలు ఉన్న వరకు ఒకటేసారి మాఫ్ చేస్తాం. విడతల వారు ఎప్పుడు అంటారు, ఒకసారి 50,000 ఒకసారి 40,000 ఒకసారి 30,000 ఇట్లా వేస్తే విడతల వారు అంటారు. మేము ఒక అదే అయితే మేము ఏమీ చేసినాము, ఒకసారి 1,00,000 రుణం ఉన్న వాళ్ళకు రెండవ విడతల, మరి 1,50,000 ఉన్న వాళ్ళకు మూడవ విడతల, 2 లక్షలు ఉన్న వాళ్ళకి మాఫ్ చేసాము. అయితే మేము ఏం చెప్పినాము, 31,000 కోట్లు అవుతున్నాయి, ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టము. భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రం కూడా రైతుల కొరకు రుణమాఫీ ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ మరి గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను మొత్తం అప్పుల పాలు చేసినప్పటికీ మరి 7,00,000 కోట్లు అప్పు చేసి మరి తెలంగాణను సర్వనాశనం చేసిన టీఆర్ఎస్ పార్టీ నుండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి పైసా కూడగట్టి మరి ఒక పైసా కూడా దుర్వినియోగం కాకుండా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి అన్నీ కూడా లీడ్ బ్యాంక్తో నేషనల్ బ్యాంక్స్తో మరి అదేవిధంగా ఈ గ్రామీణ బ్యాంకులు తర్వాత సొసైటీ బ్యాంకులు అందరితో మనం డేటా తీసుకున్న తర్వాత దానికి ఏజెన్సీ కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ను కంప్యూటరీకరణ కొరకు కానీ ఈ సాఫ్ట్వేర్ హెల్ప్ తీసుకొని ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తాము. దీంట్లో ఎక్కడ కూడా ఒక రూపాయి అవకతవక జరగకుండా చేస్తాము. అయితే ఏంటంటే దాంట్లో క్రైటీరియా ఏం పెట్టినామంటే కుటుంబానికి 2 లక్షలు కాబట్టి ఇవాళ చాలామందికి వాస్తవమే రుణమాఫీ కాలేదు ఇంకా. అయితే మేము ఇచ్చిన జీవోలు కూడా ఏమంటున్నామంటే ఈ జీవోలు కూడా క్లియర్గా ఉంది, ఇలా మాట్లాడుతున్న ఒక్కొక్కళ్ళు ఇలా బుద్ధి లేకుండా సన్యాసిలాగా 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలి మంత్రులుగా ఉన్నటువంటి ఈ నాయకులు ఇక మన దగ్గర ఉన్న చెంచాలు ఇలా రోడ్ల మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా వాళ్ళకు చెప్తా ఉన్నారు జీవోలోనే రాసింది ఉంది. మేము నెల రోజుల్లో ఏదైతే రైతుల నుండి గ్రేవెన్సెస్ వస్తాయో దానికి నెల రోజుల్లో మేము పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. దీనికి మనం సపరేట్గా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాంకులతో ఇంకా మరి ఇంకా డేటా ఎంట్రీ ప్రాబ్లం ఉంటే కూడా టెక్నికల్ ఇష్యూస్ కూడా మేము మాట్లాడడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ఇప్పుడు రేషన్ కార్డులు లేని వాళ్ళకు రాలేదు. రేషన్ కార్డులు ఎవరియాలా ప్రభుత్వం ఇవ్వాలి, గతంలో ఇచ్చిందా 10 సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ రేషన్ కార్డులు లేని వాళ్ళకు మనం ఎట్లా చేద్దామన్నది ఇవాళ రేపు గవర్నమెంట్ ఒక మొడాలిటీ ఇస్తున్నది. అది కుటుంబము నిర్ధారించాల, ఒక వ్యక్తికి లోన్ ఉన్నది అనే కుటుంబం. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని రైతులు ఆనందంగా ఉన్నారని తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తూ ధర్నాలు చేస్తున్నారని, మతి స్థిమితం లేకుండా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రైతులకు రుణమాఫీ చేయించే విధంగా వారి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారని, హరీష్ రావుకు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని భూపతిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేను తదితరులు ఉన్నారు. అంటే ఏ మాత్రం అసలు జ్ఞానం లేదన్నట్టు. అంటే వాళ్ళు ఏంటంటే మొత్తం మతి స్థిమితం కోల్పోయి అధికారం కోల్పోయింది, ఇక మా చేతిలో ఏం లేదు, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు, మళ్ళీ రాబోయే ఈ లోకల్ పార్టీలు కూడా మాకు ఇంకా అతిగత ఉండదేమో, మొన్ననే మరి పార్లమెంట్ ఎన్నికలలో మాకు డిపాజిట్లు రాలేదు 15 సీట్లలో, మరి ఇంకా మా బతికేందో మరి ఇంకా పోయి బీజేపీని కలవాల్సి వస్తుందేమో అని చెప్పి ఇలా స్థితి మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్న తప్పితే దీంట్లో ఏం వాస్తవాలు లేవు. మీకు ఈ జీరో కాపీ కూడా మీకు ఇస్తాము, దీంట్లో క్లియర్గా రాసింది ఉంది. మేము ఏదైతే రైతుల నుండి అప్లికేషన్ తీసుకున్న తర్వాత నెల రోజుల్లో మేము మొత్తం గ్రేవెన్స్ చేస్తాము. ఒక ఎక్స్టెన్షన్ అధికారులే కాదు, బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నాం, ఈవెన్ మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా, ఎందుకంటే మా పార్టీ ఇచ్చిన హామీ కాబట్టి ఖచ్చితంగా మేమే ఇంటింటికి పోతాం, మేమే రైతుల దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం, రాను వాళ్ళకు రుణమాఫీ చేయించే బాధ్యత మాది. ఈ విధంగా పొద్దుందాకా అంటే ఏం పని లేనట్టు ఈ లేనిపోని అబద్ధాలు మాట్లాడి రైతులను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. హరీష్ రావు గారు అగ్గిపేట కావాలంటే మేము ఇస్తాం, అప్పుడు దొరకలేము, కానీ ఈ అగ్గిపేట హరీష్ రావు చేసిన వాగ్దాన్ని ఇలా సిగ్గు నిజంగా చెప్తున్నా కదా, నువ్వే తెలంగాణడు అయితే తెలంగాణ బిడ్డవే అయితే నీకు ఆత్మగౌరవమే ఉంటే ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నావు కదా, నీకు తెలంగాణ ఉద్యమకారుడుకున్న ఆ ఆత్మగౌరవం నీకుంటే వెంటనే రాజీనామా చేసి నువ్వు సన్యాసం తీసుకో రాజకీయంకి. ఏం 2 లక్షల రూపాయలు మాఫ్ చేయలేదా, మేము పోదాం నడండి ఊళ్ళలో. అంటే దేని కొరకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు,
సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ రైతులను పట్టుకొని ఇంకా ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళే కదా అధికారం ఉన్నది. 10 సంవత్సరాలు మొత్తము రైతు బంధు పేరు మీద ఈ ఏది రోడ్లకు హైవేలో అంటే రోడ్లు అయిన వాటికి లేకుంటే ఏది ప్లాట్లు వేసిన వాటికి గుట్టబోళ్లకు వ్యవసాయానికి పనికిరాని భూమికి రైతు బంధు ఇచ్చి 24,000 కోట్లు దుర్వినియోగం చేసింది మీరు. 100,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే మాది 3 నెలలకే మునిగిపోయింది, కుంగిపోయింది. ఇవాళ చేపలు పట్టడానికి కూడా చేపలు పెంచుకోవడానికి కూడా పనికొస్తే ఇరిగేషన్కి అక్కడ పెట్టండి. 100,000 కోట్లు ఖర్చు పెట్టి 40,000 ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేదు. దేంట్లో చూసినా అవినీతి, గొర్రెల అవినీతి, చేపల అవినీతి, ఫోన్ ట్యాపింగ్లు, భార్యాభర్తలు మాట్లాడుకుంటే వినడము, ఇవాళ లిక్కర్ స్కాము, కుటుంబ సభ్యులు ఎప్పుడు జైలు కోతలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ మీరు రోడ్లెక్కి ఇంకా కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నారంటే నిజంగా మీకు ఇంగిత జ్ఞానం లేదు. అసలు మొత్తం అధికారం కోల్పోయింది, మతిస్థితం కోల్పోయింది నేను చెప్తాను. కేసీఆర్ ఇవే నా పనులు చేశాడు, గెలిచినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని కూలగొడతామని చెప్పుడే. సమాజంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఆర్యవైశ్య సంఘాల తరపున తగు సహాయ సహకారాలను అందించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అలాగే ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక చంద్రశేఖర్ నగర్ కాలనీలో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో తమ సంఘ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు నూతన కార్యరగా ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కొండా వీరశేఖర్ గుప్తా, అర్వపల్లి పురుషోత్తం గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ సమాజంలోని నిరుపేద ఆర్యవైశ్యుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత సంఘ సభ్యులదేనని అన్నారు. అలాగే తన ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతూ తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నానని ఆయన తెలిపారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో తమ సత్తా చాటాలని సూచించారు. అలాగే ప్రభుత్వంచే మన సంక్షేమ పథకాలను అందేలా తన వంతుగా కృషి చేస్తానన్నారు. నూతనంగా ఎన్నుకోబడ్డ ఆర్యవైశ్య సేవా సంఘ అధ్యక్ష కార్యదర్శులతో పాటు సంఘ సభ్యులు ఏకతాటిపై ఉండి తమ సంఘాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ సమాజానికి తమ వంతు సహాయ సహకారాలను అందించాలని తెలిపారు. సంఘాల అభివృద్ధికి తన వంతుగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమంలో మీరు 80-85 మంది మెంబర్స్ ఉన్నారు. కేవలం కార్యవర్గ సభ్యులే, ఇది కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకి పిలిచినట్టున్నారు. ఈరోజు మీరు అధ్యక్షులు అంటే అది అధ్యక్షులు అదృష్టం ఉంటే అయ్యారు. నాన్నగారు ఆశీర్వాదం, సభ పెళ్లి వాళ్ళంటే నాకు మంచి స్నేహితుడు కూడా, గంజులో కష్టండే చిట్ఫండ్ వ్యాపారం కూడా ఆ విధంగా ఆయన ఆశీర్వాదం లేదు. ఈరోజు చెప్తుంటారంటే పండుగ వాతావరణం ఉన్నాం, మీ ఇంటే మీ రిలేటివ్స్ రావాలా, ఫ్రెండ్స్ రావాలా, దయచేసి మీ ఏ కార్యక్రమం అయినా కానీ 85 మంది కుటుంబ సభ్యులతో రావడానికి ప్రయత్నం చేయాలని మేమే కూడా కోరుకుంటాము. ఇక ఒక సోదరుడు చెప్పిండు సేవ గురించి బాగా చెప్పింది, ఇందాక తన కూడా తన దగ్గర కూడా పోతే ఇప్పుడు కాదన్నాడు. కానీ అమ్మవారి ఆశీర్వాదంతో 25 సంవత్సరాల నుండి నిస్వార్థంగా నేను నా అమ్మ నాన్నల పేరు మీద ట్రస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదనకుండా 25 సంవత్సరాల నుండి ఆ శక్తి ఇచ్చిందంటే అది అమ్మవారి ఆశీర్వాదంగా నేను భావిస్తాను. నేను ఏకైక ఆర్యవైశ్యం లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వైశ్యులకు భరోసా ఇస్తూ ఉంటాను. చిన్న చేతగానైతే వాళ్ళే చూసుకుంటారు. వైశ్యులకు ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం ఉన్నా అసెంబ్లీలో మాట్లాడేది కూడా నేను సిద్ధంగా ఉన్నానే. నేను ఆదిలాబాద్ వెళ్ళా, కరీంనగర్ వెళ్ళా, మహబూబ్ నగర్ వెళ్ళా, మొన్న సిద్దిపేట 2 సార్లు వెళ్ళా. అదే విధంగా ఇక్కడ కూడా మనం యూనిటీ పెంచుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. తప్పకుండా నేను మందికే మాట ఇస్తున్నా, మనలో కాదని సమస్య లేదు. ఇక సేవ అనేది మన పురుషోత్తంగా చెప్పారు. మనం అందరం కూడా నేనేదో 500 ఇచ్చినా 1,000 రూపాయలు ఇచ్చినా సేవ అనేది ఇచ్చింది మర్చిపోతాం. ఎందుకంటే భగవంతుడు కేవలం మానవుడికే ఇచ్చిన అవకాశం ఏంటిదంటే నువ్వు సంపాదించిన దాంట్లో
నిజామాబాద్ నగర శివారులో అక్రమంగా చెరువు శిక్కంలో వెలసిన వెంచర్ను రెవెన్యూ అధికారులు తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. పోలీస్ బందోబస్తు మధ్య రేకుల షెడ్ల కూల్చివేతలు చేపట్టారు. తెలియక ప్లాట్లను కొనుగోలు చేసి మోసపోయామని బాధితులు వాపోతున్నారు. నిజామాబాద్ నగరంలోని 10-11 డివిజన్ల పరిధిలోని బొందెం చెరువు, భారతీరాణి నగర్ కాలనీలలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం కొరడా జులిపించింది. శనివారం ఉదయం నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ బాలరాజు పోలీస్ అధికారుల నేతృత్వంలో జేసీబీలతో అక్రమంగా వెలసిన నిర్మాణాలను, రేకుల షెడ్లను కూల్చివేశారు. గత ప్రభుత్వ సమయంలో ఆనాటి అధికార పార్టీ కార్పొరేటర్లు అక్రమంగా బొందెం చెరువు శిఖం భూమిలో వెంచర్ ఏర్పాటు చేశారు. వారికి నాటి మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు అండగా నిలిచారు. చెరువు శిఖం భూమిలో ఏకంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సహకరించారు. మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు సెల్ఫ్ అసెస్మెంట్ కింద కేటాయించడంతో అక్కడ అక్రమంగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. ఆ ప్రాంతంలో తాజాగా నిర్మాణాలు జరుగుతుండటంతో స్థానికులు కొందరు ఫిర్యాదు చేశారు. తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి చెంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అక్కడ నిర్మాణాలు చేసి ఇచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డాక్టర్ భారతీరాణి నగర్ కాలనీలో ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన పట్టాలకు బదులు కొత్త పట్టాలను తయారు చేసి క్రయ విక్రయాలు జరిపిన ప్రాంతంలో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అదేవిధంగా బొందెం చెరువు శిఖం భూమిలో వెలిసిన వెంచర్లో జరుగుతున్న నిర్మాణాలను కూడా కూల్చివేశారు. ఎవరు కూడా మున్సిపల్, రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో ఒక కార్పొరేటర్, మరో కార్పొరేటర్ భర్త కీలక పాత్ర పోషించి శిఖం భూమిలో ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలలు గడిచినా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శంకర్ నాయక్ ఆరోపించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ నాయకుడు శంకర్ నాయక్ రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి మాట తప్పారని అన్నారు. పూర్తి స్థాయిలో రైతు రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. గతంలో లేని విధంగా ఆంక్షలు విధించి రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం కొంటి సాకులు చెప్తుందని విమర్శించారు. దర్పల్లి మండలంలోని సల్పబండ గ్రామంలో 250 మంది రైతులు 50,000 నుండి 100,000 రూపాయలలోపు రుణాలు తీసుకున్నారని, కానీ 30 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. మిగతా 220 మంది రైతులకు రుణమాఫీ చేయకపోవడం వెనుక మతలబేంటని ఆయన ప్రశ్నించారు. రైతులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. 2 లక్షలు రుణమాఫీ చేశామని సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నాయకులు క్షేత్ర స్థాయిలో వచ్చి పరిశీలించాలని, తక్షణమే ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి
ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీను నాయక్, మాజీ ఉప సర్పంచ్ శివరాం నాయక్, రైతులు బాలు నాయక్, శ్రీరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ 50,000 రుణాలే మా తండలో 30 మందికి వచ్చినాయి. 2 లక్షలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వము నేటికి 30,000, 40,000 ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కావడం లేదు. నిన్న మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా 2 లక్షలు పూర్తి చేసి ఏదో పేదగా గొప్పగా చెప్పుకున్న మన ముఖ్యమంత్రి గారు, దయచేసి ఇప్పటికీ 30,000 రుణాలు, మేము 250 ఉన్న అకౌంట్లనే మాకు 50,000 ఉన్న రుణాలే మాఫీ కావడం లేదంటే మన రాష్ట్రం మొత్తంగా ఎంత రైతులకు కాలేదో అర్థమవుతుంది. మేము ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మా హామీ ఇచ్చారో 9 తారీఖు నాడు డిసెంబర్ నాడు 2 లక్షలు మాఫీ చేస్తామన్న ఉద్దేశంతో ఇప్పుడు 8 నెలలు అయినా చేయకపోవడం అది సిగ్గుచేటు. ఇప్పటికైనా రైతులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. మొన్నటిదాకా ఏం చూసారంటే 15 తారీఖు డెడ్ లైన్ పెట్టారు కాబట్టి 15 తారీఖు దాకా చూసిర్రు. 15 తారీఖు తర్వాత రైతులు రోడ్డు మీదకి వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీసే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి. ఎందుకు చూసినంటే 2 లక్షల లోపల మేము 15 తారీఖు లోపల మేము కూడా అవైలబుల్ అవుతుందేమో అనుకున్నారు, ఇప్పటికి కాలేదు. రేపు ఈ రోడ్ల మీదకి వచ్చి కలెక్టర్ దగ్గర మీ దగ్గర ధారణ చేసే ప్రభుత్వం వస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఎటువంటి యాక్షన్ లేకుండా ఈ రైతులకు మా తండల్నే 250 మందిలా 30 మందికి వచ్చిందంటే వేరే మొత్తానికి రాష్ట్రం మొత్తానికి ఇట్లా ఎందరు ఉన్నారో రేపు తెలిపోతుంది. మీరు దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మా భూపతి రెడ్డి ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని ఈ రాని వాళ్ళకు కూడా ఖచ్చితం చేయాలా. చేయని వేళ మాత్రం రైతులు మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి ధారణ చేసే పరిస్థితి అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దించేదాకా ఇడిసబెట్టరు, ఎందుకంటే మీరు మాట ఇచ్చారు, మాట ప్రకారం నిలబడాలా, ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకా మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ నాయక్, ఉప సర్పంచ్ శ్రీరామ్ మన శివరామ్, మళ్ళా మన గుడితండ బాలు, ఇంద్రనగర్ తండ బాలు నాయక్ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా ఈ మా యొక్క ప్రెస్ మీట్ను దృష్టిలో పెట్టుకొని మేమే కాదు దేశం రాష్ట్ర మొత్తంగా లేసే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రెంజల్ ఎస్ఐ సాయన్న అన్నారు. మైనర్ బైక్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి, సాటాపూర్, వీరనగుట్ట గ్రామాలలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించాలని స్థానిక ఎస్ఐ సాయన్న అవగాహన కల్పిస్తున్నారు. సిపి ఏసీబీ ఆదేశాలతో ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఆగస్టు 15 నుండి హెల్మెట్ విషయంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా ఎస్ఐ సాయన్న తెలిపారు. అనుకోని ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని, కుటుంబాలు తీరని ఆవేదనకు గురవుతాయని ఆయన వివరించారు. వారం రోజుల పాటు అన్ని గ్రామాల్లో అవగాహన కల్పిస్తామని, ఆ తర్వాత హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. సిపి సార్ ఆదేశాల మేరకు బోధన్ ఏసీపీ సార్ ఆధ్వర్యంలో, అలాగే బోధన్ రూరల్ సిఐ సార్ ఆధ్వర్యంలో, సిఐ సార్ నేను నిన్న నుండి 15 ఆగస్టు తర్వాత హెల్మెట్ పెట్టుకోవాలనే తప్పనిసరి రూల్ గురించి మిగతా గ్రామాల్లో కందకూర్తి, వీరనగుట్ట, సాటాపూర్ చౌరస్తాలో కార్యక్రమాలు హెల్మెట్పై హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తూ, హెల్మెట్ గురించి లాభాలు వివరిస్తూ, హెల్మెట్ పెట్టుకోకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయని ప్రజల్లోకి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మండలంలోని ప్రతి గ్రామాల్లో కూడా హెల్మెట్ అవగాహన సదస్సులు పెట్టిన తర్వాత 1 వారం 10 రోజుల తర్వాత హెల్మెట్ లేకుండా ప్రయాణించే వ్యక్తులకు తప్పనిసరిగా ఫైన్ వేసి వాళ్ళ వెహికల్పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. కావున ప్రజలందరూ దయచేసి తప్పకుండా హెల్మెట్ ధరించాలని రెంజల్ పోలీస్ తరఫున కోరుతున్నారు. ఎవరైతే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వారి ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. హెల్మెట్ ఈ గత మన చనిపోయిన వారి స్టాటిస్టిక్ చూస్తే 100 మందిలో కూడా 90 మంది హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్లనే చనిపోతున్నారు. కాబట్టి హెల్మెట్ పెట్టుకొని ప్రజలు వారి ప్రాణాలు కాపాడుకోవాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినచో, వాళ్ళ ఫాదర్ చనిపోయినచో ఆ కుటుంబం కూడా రోడ్డున పడే అవకాశం ఉంటుంది.
అలాగే కుటుంబంలో ఒకనొక కొడుకు ఉన్నట్టయితే ఆ కొడుకు కూడా యాక్సిడెంట్లో మరణించినట్లయితే ఆ పేరెంట్స్ కూడా బతికిన రోజులు జీవచాల బతుకు. పీజీ వైద్య విద్యార్థిని హత్య ఘటనను వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది తీవ్రంగా ఖండించారు. ఓపీ సేవలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. వైద్యుల రక్షణ చట్టం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ఓపీ సేవలను నిలిపివేసి ధర్నా నిర్వహించారు. వైద్యులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 14న కలకత్తాలో పీజీ వైద్య విద్యార్థిని హత్యాచారం చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్యులు, సిబ్బంది రక్షణ కోసం బోధన్ హాస్పిటల్లో పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. నావల్ పారామెడికల్ స్టాఫ్ యూనియన్ పిలుపు మేరకు నిరసన తెలుపుతున్నాము మా బోధన్ హాస్పిటల్లో. ఈ ఫీవర్ సీజన్ నడుస్తుంది కాబట్టి అత్యవసర సేవలకు ప్రాబ్లం కాకుండా రొటీన్ ఓపీడీ నడిపించుకుంటూ, ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ గైనెక్ నడిపించుకుంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇన్ జనరల్గా మనం చూస్తే డాక్టర్ల మీద, ఇంకా మిగతా మెడికల్ స్టాఫ్ మీద దాడులు పెరుగుతున్నాయి. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి రిపీట్ కాకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. లో అవుట్ పోస్ట్ లేదు, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ విత్ ఏ కానిస్టేబుల్ ఇక్కడ రిక్రూట్ చేయాలని మేము. 14 రాత్రిన కలకత్తాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మరి హాస్పిటల్లో రాత్రిలో డ్యూటీ ఉన్న మహిళ డాక్టర్పై అత్యాచారం మరియు హత్య ఘటన జరిగిన సంగతి మీకు తెలిసిందే. దానికి నిరసనగా ఎవరైతే తప్పు చేశారో వారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము, ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్, గవర్నమెంట్ అసోసియేషన్, ప్రైవేట్ అసోసియేషన్ అందరి పిలుపు మేరకు ఈరోజు వారిని శిక్షించాలని, వారికి సపోర్ట్గా ఈ ధర్నా చేయడం జరిగింది. మరియు ఏంటంటే జనరల్గా ఈరోజంతా మొత్తం అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ అంతా బంద్ చేసి ఎమర్జెన్సీ సర్వీస్ చూడమని. కలకత్తా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో పీజీ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం, హత్యను నిరసిస్తూ నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య బృందం నిరసన వ్యక్తం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు నవీపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద వైద్యులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి చేతిలో ఫ్లకార్డులతో ఒక గంట పాటు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కావ్య మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మహిళల వైద్యులపై జరుగుతున్న అరాచకాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు. కలకత్తా ఘటనలో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 9 కోల్కతా ఆర్జకర్ మెడికల్ హాస్పిటల్లో జరిగిన దారుణ సంఘటన మనందరికీ తెలిసిందే. దానికి మద్దతుగా మనమందరము మౌమిత అనే పీజీ సెకండ్ ఇయర్ డాక్టర్కి మనం మద్దతు తెలుపుతున్నాము. తనకు జరిగిన విషయం చాలా దారుణమైంది, అది ఇంకెవ్వరికి జరగకూడదు అంటే కఠినమైన రూల్స్ రావాలి, ప్రతి ఒక్కరూ దీని గురించి స్పందించాలి. ఇది ఒక్క డాక్టర్కి సంబంధించిన విషయం కాదు, ఓన్లీ డాక్టర్స్ కానీ మెడికల్ ఫ్రాటర్నిటీ కానీ ఇది రెస్పాండ్ అవ్వాల్సిన విషయం కాదు, ప్రతి ఒక్కరిది. ఒక ఆడపిల్ల గురించి మన సొసైటీలో ప్రతి ఒక్కరూ దీని గురించి స్టాండ్ తీసుకోవాలి. దీనికి మద్దతుగా సిహెచ్సి నవీపేట్ అండ్ పిహెచ్సి బినోలా స్టాఫ్ అందరూ ఇవాళ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని డ్యూటీలు మేము కొనసాగిస్తున్నాము. ప్రతి ఒక్కరూ దీని గురించి అవగాహన కల్పించండి. మీ ఇంట్లో ఆడపిల్లలకు మాత్రమే కాదు, మగపిల్లలకు కూడా చెప్పండి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనేది. ప్రతి ఒక్కరికి మీరు చిన్నప్పటి నుంచి విలువలతో పెంచండి. దానివల్లనే మన సొసైటీ ఏమన్నా బాగుపడుతుంది. ఇట్లనే ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఇట్లాంటి విషయాలు ఇంకా చాలా ఎన్నెన్నో జరుగుతాయి. రీసెంట్గా ఈ ఇన్సిడెంట్ అయినాక 2-3 డేస్ తర్వాత రీసెంట్గా ఉత్తరాఖండ్లో ఒక నర్స్ డ్యూటీలో అయిపోయి ఇంటికి వచ్చే నర్స్ మీద కూడా అత్యాచారం జరిగి చంపబడింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇవన్నీ మనం ఆపడానికి మనం ఏం చేయాలి? మన ఇంట్లో, మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి చేంజ్ అనేది. మన గడపలో ఏదన్నా అయితే ఇట్లాంటిది ఇట్లనే మనం వదిలేస్తామా? చూసి చూడనట్టు మన ఇంట్లో కూడా ఇట్లాంటి విషయం జరిగితే మనం ఎట్లా రియాక్ట్ అవుతాం?
ప్రతి ఒక్కరికి తెలియజేయండి, ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి విలువలతో పెంచండి పిల్లల్ని. బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీలో వివాదం ముదురుతోంది. నిధుల దుర్వినియోగంపై ఆ కమిటీ ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపణలు గుప్పించగా ఆయన వ్యవహార శైలిపై మాల మహానాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాల మహానాడు బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీలో కొనసాగుతున్న వివాదంపై వివరణ ఇచ్చారు. పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బాగారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులందరి సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సూర్యప్రకాష్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా క్యాషియర్ కొండ్ర వెంకట్ను కులం పేరుతో దూషిస్తూ తీవ్ర అవమానం గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన ఊర పండుగ సందర్భంగా మేకల కోసం దళితులకు 90,000 రూపాయలు కేటాయించగా దళితులకు డబ్బులు ఇవ్వొద్దని, వారు మేకలు తినరని, దున్నపోతు కూర తింటారని దళితుల పట్ల హేళనగా మాట్లాడినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడైన వెంకట్ను టార్గెట్ చేస్తూ సూర్యప్రకాష్ రెడ్డి చిన్న విషయాల్లో తలదూరుస్తూ కులం పేరుతో దూషించడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. దళిత సామాజిక వర్గాన్ని అవమానపరిచిన ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాల మహానాడు డివిజన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎం శ్రావణ్ కుమార్, ఎం దేవేందర్, సీనియర్ నాయకులు సూర్యకాంత్, పాండు, సంజు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు వెంకటన్న గారు, కొండ్ర వెంకటి వారు క్యాషియర్గా పనిచేస్తూ ఉన్నారు. అట్టి కమిటీలో కీలక పాత్ర పోషిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఆ కమిటీని ముందు తీసుకుంటూ ఉన్నారు దళిత బిడ్డగా. అందులో కమిటీలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి సూర్యప్రకాష్ రెడ్డి అగ్రక్రమం చెందిన వ్యక్తి. మొదటి నుంచి కూడా అతనికి కులపరంగా అతనికి హింసిస్తూ, కులపరంగా అతనికి అవమానపరుస్తూ మొదటి నుంచే ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే మన బోధన పట్టణంలో ఏదైతే ఊర పండుగ జరిగిందో అందులో భాగంగా ఎప్పుడు ఊర పండుగ జరిగినా బోధన కమిటీ ఉన్నటువంటి బోధన పట్టణం ఉన్నటువంటి దళితులకు 90,000 రూపాయలు ఆ పండుగ చేసుకోవడానికి మేకలు కోసుకొని ఇవ్వడం జరుగుతుంది. అది ఏదైతే ఆనాటి నుంచి వస్తున్న భాగంగానే మొన్న కూడా దళితులకు 90,000 రూపాయలు ఆ పండుగ కోసం మేకల కోసం ఇస్తా అంటే సూర్యప్రకాష్ రెడ్డి గారు మన్ను దళితులకు అవమానించే విధంగా మాట్లాడి, దళితులు మేకలు ఎందుకు తింటారు, వాళ్ళు కోతులు తినాలి, వాళ్ళు ఎద్దులు తినాలని చెప్పేసి అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఆ విషయాన్ని మీరు ఎందుకు తీసుకోవాలని చెప్పి ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. సూర్యప్రకాష్ రెడ్డి గారు ఖబర్దార్, అదే మీరైతే ఏదైతే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పట్టణ డెవలప్మెంట్ కమిటీలో ఒక దళిత బిడ్డగా వెంకటన్న గారు, కొండ వెంకటి గారు కొనసాగుతున్నారు. మీరు మొదటి నుంచి అతనికి కులపరంగా అవమానిస్తూ ఉన్నారు, కులం పరంగా మీరు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇది మీరు చేసేటువంటి చరిత్రహీనమైనటువంటిది. ఒక ఉన్నతమైనటువంటి కమిటీలో, ఒక పట్టణ కమిటీలో ఉంటూ ఒక దళితులను మీరు కులపరంగా తిట్టడం, కులపరంగా అవమానపడడం ఇది చట్ట ప్రకారం కానీ రాజ్యాంగ ప్రకారం కరెక్ట్ కాదు. మీరు ఇక విధంగా మాకు మొన్ననే దృష్టికి రావడం జరిగింది. మీకు అనేక విధాలుగా ఊర పండుగ కావచ్చు, కమిటీ మీటింగ్లు కావచ్చు, అతనికి ఒక క్యాషియర్ని చూడకుండా, ఒక ఉన్నత కమిటీ క్యాషియర్ని చూడకుండా కులపరంగా చూడటం అనేది హీనమైన చరిత్ర. మీరు ఈ విధంగా మాత్రం చేస్తే తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మీ మీద అట్రాసిటీ కేసు కూడా బుక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే మా దృష్టికి వచ్చింది కాబట్టి తక్షణమే దీని విచారాన్ని జరిపి అసలు ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత, ఎన్క్వైరీ చేసిన తర్వాత మీరు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఖబర్దార్, దయచేసి మా దళితుల జ్యోతికి వచ్చిన కోండ్ర వెంకటరెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు ఏమంటారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి భండారీ గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్
బండారి సుజాత ఎండి డిజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టెరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. శిక్షణ వైద్యురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేయడం సిగ్గుచేటని బాన్స్వాడ బీజేపీ నాయకుడు శంకర్ గౌడ్ అన్నారు. ఈ దారుణ ఘటనను ప్రజలందరూ ఖండించాలని, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్కత్తాలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్య కేసుకు నిరసనగా కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల అంబేద్కర్ చౌరాస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకు చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించి ట్రైనీ డాక్టర్ హత్య కేసుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను రక్షించే వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈరోజు డాక్టర్లపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయంటే మన దేశము ఎటువైపు వెళ్తున్నది, మనం ఏం చేస్తున్నాము, సమాజం ఎటువైపు వెళ్తున్నది, ఎవరికి జ్ఞానోదయం కల్పిస్తున్నామనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ బాన్సోడ ఆధ్వర్యంలో మన డాక్టర్ల సేవ్ డాక్టర్ అనే ఉద్దేశంతో రసారోగ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇంత దుర్మార్గ చర్యకు పాల్పడ్డ వారిని అతి కఠినంగా గురిదీసి శిక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా బాధ్యులైనటువంటి అక్కడ ఉన్న పాలకులు రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని బాన్స్వాడలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా పరిగణించి ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో డాక్టర్లు ఓపీ సేవలను నిలిపివేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు సౌజన్యారెడ్డి, అనిల్ రెడ్డి మాట్లాడుతూ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మౌమితపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరితో వైద్యులపై దాడులు పునరావృతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిపి యాక్ట్ రూపొందించిన ప్పటికీ అమలు చేయడంలో కేంద్రం విఫలమవుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించకపోతే పూర్తి స్థాయిలో వైద్య సేవలను నిలిపివేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపాం. నిరసన ఎప్పటిదాకా? ఈ రోజు మొత్తం, ఈ రోజు ఉదయం 6:24 ఓపీ సేవలు అన్ని నిలిపివేయడం జరిగింది. ఈ కోల్కతా మెడికల్ కాలేజీలో ఏదైతే వైద్య విద్యార్థిని పైన, పీజీ చేస్తున్న వైద్య విద్యార్థిని పైన డ్యూటీ చేస్తున్న సమయంలో ఒక దుండగుడు అమానవీయంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దేశాన్ని కుదిపేస్తుందని మనం అంతా చూస్తున్నాం. దీనికి సంఘీభావంగా ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ బాన్స్వాడలో ఐఎంఏ, ఐడిఏ రెండు అసోసియేషన్స్ కలిపి మేము ఈరోజు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టాము. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంసీఎల్ దగ్గర కూడా కొంతసేపు మేము ప్రజలకు కూడా అవగాహన కల్పించాము వీటిపైన. ఆ తర్వాత శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఇప్పుడు దానికి అనుగుణంగానే 24 గంటలు సేవలు మేము బంద్ చేస్తున్నాము.
దీన్ని కొంత ప్రజలకు కొంత ఇబ్బంది కలగవచ్చు, కానీ అయినా సరే ప్రజలు ఇటువంటి సంఘటన జరగకుండా వాళ్ళపైన కఠినంగా శిక్షిస్తారని ప్రభుత్వం మేము 24 గంటలు బంద్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇటువంటి శిక్షలు కఠినమైన శిక్ష వేయకపోతే, దానిపైన చర్యలు తీసుకోకపోతే, ఆ తర్వాత మేము ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేయడానికి ఆలోచిస్తున్నాం, చర్చలు జరుపుతున్నాము. తర్వాత మేము చర్చలు జరిపిన తర్వాత మీకు పత్రిక వాళ్ళకి దీనికి మీడియా మిత్రులు మీరందరూ కూడా మీ సహాయం మీ వైపు నుంచి కావాలి. సర్దార్ సర్వాయ్ పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మొత్కూర్ లింగాగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. గౌడ కులస్తులతో పాటు అన్ని వర్గాల ప్రజలు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఆదివారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై గౌడ కులస్తుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగాగౌడ్ మాట్లాడుతూ, ఆర్మూర్ లోని గౌడ కులస్తులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా జయంతి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. గౌడ కులస్తుల హక్కుల కోసం ఉద్యమించిన మహనీయులు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఉద్యమాలు చేసిన వీరుడని ఆయన కొనియాడారు. ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్లకు గౌడ కులస్తుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జనార్దన్ గౌడ్, శంకర్ గౌడ్, నర్సాగౌడ్, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నివేదికగా విన్నవిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి గ్రామ గ్రామాన డివిజనల్ స్థాయిలో జిల్లా స్థాయిలో మీరందరూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా జరుపుకోవాలి. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు అధికారికంగా ప్రకటన చేయడం హర్షించదగిన విషయం. మరి గౌడ కులస్తులు రాను ఎదుగుదల తగ్గిపోతున్న సందర్భంలో మనకు ఈరోజు చైతన్యించి మన గౌడ పునాది, మన గౌడ వారసుడు గత 300 సంవత్సరాల కిందటి మన కోసం పోరాడి నా యోధుడు మరి సర్దార్ పాపన్న జీవిత ఆశయాలను ఒక పుస్తక రూపంలో వెల్లడించడానికి, మరియు అట్లాగే మన హైదరాబాద్ నడిపొడ్డున సర్దార్ పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠాపించడానికి, మన గౌడ కులస్తులకు పెద్దపీట వేయడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిన సందర్భంగా మరి ప్రతి గ్రామంలో మన డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రతి ఊరిలో ప్రతి వాడలో మన గౌడ సోదరులు ఎక్కడున్నారు ఎక్కడో అక్కడనే మన సర్దార్ పాపన్న ఫోటో పెట్టేసి ఆయన జయంతి ఘనంగా తప్పుకోవాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా కొద్ది రోజుల్లో బీసీ గణన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగబోతుంది. మరి అట్లాంటి సమక్షంలో మరి రాబోయే ఎలక్షన్లో కూడా ఏ చిన్న అవకాశం దొరికినా కానీ మన ప్రతి గౌడ సోదరుడు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా మన ఎదుగుదల ముందు వరుసలో ఉండాల. ఎందుకంటే మనది శాసించే కులం, కింగ్ మేకర్ల మనం ప్రతి విలేజ్లో మనం ఎవరు అనుకుంటే వాళ్ళు సర్పంచ్ అవుతారు, వార్డు మెంబర్ అవుతారు, ఎంపీడీస్ అవుతారు, జడ్పీడీస్ అవుతారు. కాబట్టి మనం డిసైడ్ చేసే కులం కాబట్టి మనం డిసైడర్గా జిల్లాలో ఒక మార్పు పోగాలని చెప్పేసి మన గౌడ కులస్తులం అంటే ఒక వేదిక మీదకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో కారణాల వల్ల మనం ఒక దాటికి రాలేకపోతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే మనం ప్రతి విషయంలో మనం ముందుండాలి. ఎందుకంటే మన తరంలో మన తాతలు తండ్రులు చాలా రోజుల కిందట మనం పునాది పునికి తీసిన గౌడ కులస్తులు అంటే పెట్టింది పేరు. ఎందుకంటే మనం వరుస పెట్టి పిలిచే కులం ఏదైనా ఉందంటే కేవలం గౌడ కులస్తులమే. ప్రతి ఒక్కరి సోదర భావంతోనే విలేజ్లలో ఒక శాసించే స్థాయికి ఉంటాం మనం. ప్రతి ఒక్కరిని అన్న, బాపు, తమ్ముడు అని పిలుస్తాం. కాబట్టి మనము ఈ అవకాశాన్ని రాజకీయ కోణంలో మనం ముందుండాలి. మన పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ కానీ, మన మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ కానీ మన కులస్తుల కోసం పెద్ద పీట వేస్తూ ఉన్నారు. బీసీ కార్పొరేషన్లో గౌడ కార్పొరేషన్ కూడా తీసుకురావాలని ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళ అందరితో మనం కూడా ముందు ఉండి గాడి తప్పిన బల్దీయ సిబ్బంది పనితీరు, పారిశుద్ధ్య పనులపై మున్సిపల్ కమిషనర్ మంద మకరంద దృష్టి సారించారు. ఇప్పటికే ఆకస్మిక తనిఖీలు చేపట్టి కంటేశ్వర్ జోన్ కార్యాలయంలో రాత్రిపూట మద్యం తాగుతున్న ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.
సమయపాలన పాటిస్తూ పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మంద మకరంద్ సూచించారు. శనివారం ఉదయం నగరంలోని పారిశుద్ధ్య పనులను కార్పొరేషన్ కమిషనర్ ఆకస్మికంగా పరిశీలించారు. మొదట పులాంగ్, గోల్ హన్మాన్ జోన్ కార్యాలయాలను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో హాజరు పట్టికను, రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. అనంతరం అర్సపల్లి రైల్వే గేట్ గ్రావెల్ పనులను కమిషనర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కల్కత్తాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఐఎంఏ పిలుపులో భాగంగా మెడికవర్ ఆసుపత్రిలో వైద్యులు సంపూర్ణంగా ఓపీ సేవలను బహిష్కరించి తమ నిరసన గళం విప్పారు. కలకత్తాలోని ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన ఆందోళన పిలుపు మేరకు నిజామాబాద్ నగరంలోని మెడికవర్ హాస్పిటల్ సంపూర్ణ మద్దతునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు, వైద్య బృందం హాస్పిటల్ ఇన్ఛార్జి స్వామి మాట్లాడుతూ ఇలాంటి అమానవీయమైన సంఘటనలతో దేశం విస్తుపోయిందన్నారు. యావత్ భారతావని దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొన్నారు. అత్యంత హేయమైన ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ నేడు దేశమంతా ఏకమై సమైక్య గళం వినిపిస్తుందని చెప్పారు. ఈ సంఘటన అత్యంత బాధాకరమైందని వారన్నారు. ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తూ తాము సైతం బాధితురాలకి మద్దతునిస్తూ ఓపీ సేవలను బహిష్కరించామని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్కు ఇలా జరగడం ఎంతో దారుణమని డాక్టర్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, డాక్టర్ యజ్ఞ, డాక్టర్ సందీప్ రావు, డాక్టర్ కృష్ణ ఆదిత్య, డాక్టర్ దత్తురాజ్, డాక్టర్ వాసు తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులను అదుపు చేసేందుకు రెంజల్ ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూనే వివిధ శాఖల సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. రెంజల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి సీజనల్ వ్యాధులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆశా, అంగన్వాడీ వర్కర్స్తో పాటు పంచాయతీ కార్యదర్శులు చేపట్టాల్సిన పనులపై ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ వివరాలు సేకరించాలన్నారు. వ్యాధిగ్రస్తులను వెంటనే గుర్తిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ పౌష్టిక ఆహారం తీసుకోవాలని కోరారు. ద్వాక్రా మహిళలకు ఆరోగ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని చెప్పారు. గర్భిణీలు, బాలింతల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అంగన్వాడీ వర్కర్స్కు సూచించారు. అలాగే రెంజల్ గ్రామంలో 4,000 మొక్కలు నాటాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,000 మొక్కలు నాటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ శోభన్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ సభ నిర్వహించడం జరిగింది. సో ఇట్టి గ్రామ సభలో ప్రతి ఏదైతే సంస్థలు మన శాఖలు ఉన్నాయి, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవడంతో హెల్త్ శాఖ ద్వారా ఏదైతే మనకు ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందో ఇటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా చూడడానికి తమ వంతు కృషిగా వ్యాధులను అరికట్టడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వారిని చాలా పగడబందీగా కూడా ఇక ముందు విధులు నిర్వహించాల్సిందిగా చూడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యమే ముఖ్యంగా గ్రామ పంచాయతీ చూడవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఆశాలు కానీ అందరూ హెల్త్ సిబ్బంది అందరూ కూడా ఈ గ్రామంలో ఎటువంటి
రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీజనల్ వ్యాధుల నివారణపై వివిధ శాఖల సిబ్బందితో ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. పరిసరాల పరిశుభ్రత, పచ్చదనంపై అవగాహన కల్పించారు. సాటాపూర్లో సంత నిర్వహణతో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయని ఎంపీడీఓ ఈ సందర్భంగా గ్రామస్తులను అప్రమత్తం చేశారు. సంత పూర్తయిన వెంటనే చెత్తా చెదారాన్ని డంపింగ్ యార్డులకు తరలించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం కృషి చేస్తున్న వైద్యులపై దాడులు చేయడం సమాజానికి చేటని తిరుమల మెడికల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా దాడులను అరికట్టేందుకు చట్టాలను కఠినతరం చేయాలని ఆయన కోరారు. డిచ్చిపల్లి మండల పరిధిలోని ధర్మారంలో గల తిరుమల మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎదుట ఫిజియోథెరపీ, నర్సింగ్, ఫార్మసీ తదితర విభాగాల విద్యార్థులు, అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. కోల్కతాలో పీజీ మెడికల్ విద్యార్థిని హత్యా ఘటనను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ ఇన్స్టిట్యూట్ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణాల రక్షణకై వైద్యులు అహర్నిశలు కృషి చేస్తారని అన్నారు. వైద్యులపై తరచూ జరుగుతున్న దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పీజీ విద్యార్థిని మౌనిత ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు వైద్యుల రక్షణకై ప్రత్యేక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. సీఎం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. కోల్కతాలో మహిళా డాక్టర్ దారుణ హత్యను ఖండిస్తూ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళా డాక్టర్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐడిఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంజునాథ్, సుగుణాకర్, మేఘనా దంత కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ రెడ్డి, దంత వైద్యులు రోహిత్, భాస్కర్, సందీప్, రాజశేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా ఆర్జీ కేర్ వైద్య కళాశాలలో పీజీ విద్యార్థిని మౌమితపై జరిగిన అత్యాచారం, హత్యపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది ఓపీ సేవలు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వెంటనే బాధిత కుటుంబానికి న్యాయం చేకూర్చాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపె రవీందర్ మాట్లాడుతూ ప్రజలకు వైద్యం అందిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడే వైద్యులపై ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయమని అన్నారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై ఉక్కుపాదం మోపే విధంగా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి చింతల శ్రావణ్ కుమార్, ఎమ్మెల్హెచ్పీలు డాక్టర్ ప్రమోదిత, డాక్టర్ ఉజుమా, మిర్జా ఇమ్రాన్, లక్ష్మీనారాయణ, సూపర్వైజర్ మాలంబి తదితరులు పాల్గొన్నారు. చినుకు పడితే చాలు, రుద్రూర్ బస్టాండ్ చిత్తడిగా మారి ప్రయాణికులకు యమగండంగా తయారవుతుందని సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. శనివారం ఆ పార్టీ నాయకులతో కలిసి రుద్రూర్ బస్టాండ్ను సందర్శించారు. బురదమయమైన ఆవరణ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ రుద్రూర్ గ్రామం మండలంగా మారిన బస్టాండ్ పరిస్థితుల్లో మార్పు రాలేదని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడే మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకసారి రుద్రూర్ బస్టాండ్ను చూసి మాట్లాడాలన్నారు. టాయిలెట్స్, మరుగుదొడ్లు సరిగా లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఆర్ఎండ్బి, ఆర్టీసీ అధికారులు ఈ సమస్యలపై స్పందించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయిబాబా, రాజం పాల్గొన్నారు. కలకత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ అత్యాచారానికి హత్యకు పాల్పడ్డ దుండగులను బహిరంగంగా శిక్షించాలని ఐద్వా డిమాండ్ చేసింది. నిజామాబాద్ జిల్లాలో డాక్టర్స్ చేపట్టిన ఆందోళనకు ఐద్వా మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ డాక్టర్పై అత్యాచారానికి హత్యకు పాల్పడిన వాళ్ళని బహిరంగంగా శిక్షించాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్న డాక్టర్లకు కూడా రక్షణ కల్పించకపోతే ఇంకెవరికి రక్షణ కల్పిస్తారని ఆమె నిలదీశారు. దేశంలో రోజురోజుకి హత్య
హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత, నగర నాయకులు వనజ, నాయకులు మాధవి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో కోల్కతాలో ట్రైనీ వైద్యురాలి అత్యాచార ఘటనకు నిరసనగా బైన్సా పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బైన్సా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బైన్సా పట్టణ డాక్టర్లు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అటవీ భూముల పరిరక్షణ, పోడు భూముల పంపిణీపై మంత్రులు కొండ సురేఖ, సీతక్క జిల్లా కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్ష. పోడు భూముల సమగ్ర వివరాలు అందించాలి, సాగులో ఉన్న అర్హులైన గిరిజన రైతులకు న్యాయం చేయాలని ఆదేశం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ వైద్యుల నిరసనలు. కోల్కతా ఘటనపై మండిపాటు, ఐఎంఏ పిలుపు మేరకు ఓపీ సేవలు బంద్. $2 లక్షల రుణమాఫీకి అడ్డంకిగా ఆంక్షల విధింపు. ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. జాతీయ రహదారిపై ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శలు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తప్పుడు ప్రచారాలతో డ్రామాలకు తెరలేపుతున్నారు. అసత్య ఆరోపణలు మానుకోకపోతే బీఆర్ఎస్ పార్టీకి రైతులే బుద్ధి చెప్తారని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరిక. నగరంలోని చెరువు శిఖంలో వెలసిన వెంచర్పై కొరడా జులిపించిన అధికారులు, పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేత. మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని ప్రజలకు అధికారుల సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.